ఇప్పుడు తీసుకోబోయే సినిమా మా రామారావు గారి అబ్బాయి బాలకృష్ణ గారు నాకు చాలా మంచి మిత్రుడు. మా బాలయ్య గారి సినిమా చెన్న కేశవిరెడ్డిలో నాన్నగారు ఒక పాటే రాశారు, కానీ చాలా హాయి హాయిగా ఉండే పాట. దీని గురించి మీరు ఏమన్నా చెప్తే బాగుంటుంది, ఏమన్నా ఉంటే చెప్పండి. అయ్యా తప్పకుండా. అంటే ఈ ట్యూన్ కంపోజ్ చేశాక మణిగారు ఒక టైప్ లో వేసిచ్చి ఆ ట్యూన్ తత్కారం నేను చేసినప్పుడు నువ్వే రికార్డ్ చేసుకున్నావు కాబట్టి అది ఎంత హాయిగా ఉందో ట్యూన్ నువ్వు అంటూ చాలా హాయిగా ఉంది సార్ వినేటప్పుడు అన్నావు కదా, ట్యూన్ చేస్తున్నప్పుడే అంత హాయిగా ఉండాలి సార్ వర్డ్స్ కూడా నేను రిక్వెస్ట్ చేశాను అని చెప్పంటే మనశ్శాంతిగా భోజనం చేద్దాం నీ పాట ఎందుకు రాయను నేను అడిగాడు మీ బ్రదర్ అడిగారు చేయాల్సిందే మన పనే అది ఎందుకు చేయమని చెప్పి భోజనం చేశాం సార్. అలా కార్యక్రమం కాసేపు సార్ ఏమైనా కార్లో ఇట్లా రిలాక్స్ అయ్యి కాసేపు కొనుక్కు తీస్తారంటే ఆ ట్యూన్ వేయినా అయినా అన్నారు వేసాం. వేయంగానే కరెక్ట్గా స్పైసీ నుంచి బయలుదేరామండి అది క్యాసెట్ పెట్టుకొని ఏమన్నాడు మణి అని అడిగారు అసలు ఇది ఎంత హాయిగా ఉందో అంత హాయిగానే ఉండాలట వర్డ్స్ కూడా అది ఒకటి రిక్వెస్ట్ చేయమన్నారు మిమ్మల్ని అంటే ట్యూన్ వేయన్నారు తారి తారి తారే తారే తారి తారి తారే తారే తన్నర తందారే తరి తందరే తందారే అని ఉంది. హాయ్ 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 నువ్వు నాకు నచ్చావో ఈ వలదులదాయి నీ జత్తకు పరాయి హాయ్ అని కమిట్ అయినందుకు ఒక మాట హాయిగా ఉండాలని జతకు పరాయి వరదులడాయి ఎన్ని అంటే రొమాంటిక్ టచ్ లోనే మంచి పదాలు తెలుగు పదాలు చూడండి సార్ ఇలా దొర్లుతున్నాయా. నాన్నగారి గురించి నేను చెప్పేంత వాడినా సార్ ప్రపంచం మొత్తం సరస్వతి కటాక్ష వీక్షణాల్లో అందరూ చిన్నపిల్లల్లాగా ఇమర్స్ అయిపోయిన వాళ్ళు ఆయన కుమార సరస్వతి దీంట్లో రచనకి అందరూ చిన్నపిల్లలు అయిపోయి ఒక దీంట్లో ఓలలాడిన వాళ్ళే ఆ హాయ్ అన్న మాట అడిగాడని చెప్పి అంత అతను అంటే అందుకని ఇందా చెప్పాను సార్ ఈజ్ ద రైటర్ ఆఫ్ ది కంపోజర్స్ ఈజ్ ద రైటర్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్ ఈజ్ ద రైటర్ ఆఫ్ ది డైరెక్టర్స్ ఈజ్ ద రైటర్ ఆఫ్ ది స్టార్స్ అండ్ ఆల్సో అండ్ రైటర్స్ ఆఫ్ ది ఆడియన్స్ కూడా ఆయనే రైటర్. ఎందుకంటే ఇంత మంచి పాట వాళ్ళ ఫేవరెట్ హీరో పాడుతున్నాడంటే ఉండే ఆనందం ఎలా ఉంటుంది సార్. హాయ్ 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 నువ్వు నాకు నచ్చావోయ్ వలదులడాయి నీ జతకు పరాయి ఇవి రాయాలంటే ద వన్ అండ్ ఓన్లీ సుందరరామమూర్తి గారే సార్. ఈ పాట పాడడానికి బాలుగారు వచ్చినప్పుడు ఒక్క లైన్ లో ఆయన ఆపేసి పాట పాడడం ఆపేసి నవ్వుతున్నారు. ఒక్క 2 నిమిషాలు రిలాక్స్ కాఫీ తెప్పించమని నన్ను పిలిచారు. పిలిచి ఏమయ్యా ఇక్కడ ఒక్క లైన్ లో మీ గురువు గారు ఉన్నారయ్యా, గురువు గారు అంటే మొత్తం పాటలో ఉన్నాడు కానీ ఈ ఒక్క లైన్ లో మాత్రం సపరేట్ గా సుందరయ్య సపరేట్ కనపడుతున్నారు అని చెప్పాడు. ఏంటి అని చూస్తే ములక్కాడ ఫ్లూట్ అవుతుందా తగదిన్న తగదిన్న తగదిన్నా ములక్కాడ ఫ్లూట్ అవుతుందా నువ్వు ఊహించుకుంటున్నావు కదా ఏవేవో అది వేరే. ఎంత బాగా చెప్పారంటే సుందరరామమూర్తి గారు ములక్కాడ ఫ్లూట్ అవుతుందా తగదిన్న తగదిన తందా అని ఉంటుంది ఒక లైన్. అక్కడ నవ్వుతున్నారు ఆయన బాలుగారు ఒక 2 నిమిషాలు ఆపేసి పాట ఎంజాయ్ చేస్తున్నారు వర్డ్స్ చూడు ఎంత నేటివిటీ ఉందో తెలుగుదనం తెలుగుదనం అంటారు కదా ఆ తెలుగుదనం ఎంత ఉందో చూడు. ములక్కాడ అనే మాట ఒక డ్యూయెట్ లో రాయగలిగింది ఒక వేటూరు సుందరరామమూర్తి గారి పాతది అదే 2 జళ్ళ సీతలో అనుకుంటాను మాగయ్య మహాపచ్చడి అన్ని గుర్తొస్తున్నాయి ఆయనకి. ఆలయ బాబు చాలా చక్కగా అంటే చాలా లైట్ వెయిన్ మూమెంట్స్ తో చక్కగా చిత్రీకరించినటువంటి పాట అందులో అది కూడా కరెక్ట్ చాలా అంటే అందంగా అందమైన పాట అందమైన సాహిత్యం అట్లాగే అందమైన చిత్రీకరణ. ఈ అందమైన హాయి గొలిపే పాటని సాకేత్ కొమ్మజోసిల అలాగే సవిత చివుకుల ఇద్దరు చిరంజీవులు పాడి వినిపిస్తారు. కీరయ్యకి ఉన్నావోయి పలుకుబడాయి రాజతకు పరాయి తోడనావో లేకపోతే తోచదోయి తోడి రాగం పాడుతుంటే నచ్చదోయి దాని పేరు ఎల్లావి తగిదిన తగిదిన తందాన దాని రూపులు వేలోయి తగిదిన తగిదిన తందాన గిల్లి గిల్లి గజ్జాలోయి వీరయ్యకి ఉన్నావోయి పలుకుబడాయి రాజతకు పరాయి హాయ్ 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 నువ్వు నాకు నచ్చావోయి వలదొలడాయి ఇది వల పొజుదాయి.
ఉన్నానే అదమంటే అందాలో తగదిన తగదిన తందానా అంటుకుంటే అరట్లో తగదిన తగదిన తందానా పట్టే పిచ్చి పుట్టే వెర్రిటే దోసికొచ్చావే ఒంటి చేతి చప్పట్లో తగదిన తగదిన తందానా అల్లుకున్న బంధాలో తగదిన తగదిన తందానా పగటేలా ఇదేమి తొందర పగటేలా ఇదేమి తొందర కూచిపూడి ఆడించేస్తా తగదిన తగదిన తందానా కుర్రదాన్ని ఓడించేస్తా తగదిన తగదిన తందానా దాని పేరు ఎల్లోవి తగదిన తగదిన తందానా దాని పరువు తీయద్దోయి తగదిన తగదిన తందానా హాయ్ 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 నువ్వు నాకు నచ్చావోయ్ వలదు నడాయి ఇది వల పోజదాయి గిల్లి గిల్లి గజ్జాలోయ్ ఇరయ్యకి ఉన్నావోయ్ పలుకుబడాయి నా జతకు పరాయి నిన్ను తాకే కంది పోయింది ముద్దులింక మధ్యలే తగదిన తగదిన తందానా ఒళ్ళు పడ్డ ముచ్చట్లో తగదిన తగదిన తందానా ప్రేమో చందమామో నిన్ను చూసే వెళ్ళిపోయింది ములక్కాడ ఫ్లూట్ అవుతుందా తగదిన తగదిన తందానా ముట్టుకుంటే ముద్దవుతుందా తగదిన తగదిన తందానా వయసంటూ వసంతమాడకు వయసంటూ వసంతమాడకు కన్ని ముక్కు చెల్లించేసా తగదిన తగదిన తందానా చెమ్మ చెక్కలాడించేసా తగదిన తగదిన తందానా దాని పేరు ఎల్లోవి తగదిన తగదిన తందానా దాని రూపు నువ్వేను తగదిన తగదిన తందానా హాయ్ హాయ్ గిల్లి గిల్లి గజ్జాలోయ్ గిరయ్యకి ఉన్నావోయ్ పలుకుబడాయి రాజతకు పరాయి తోడు నువ్వు లేకపోతే తోచదోయి తోడి రాగం పాడుతుంటే నచ్చదోయి దాని పేరు ఎల్లోవి తగదిన తగదిన తందానా దాని రూపు నువ్వేను తగదిన తగదిన తందానా దాని పేరు ఎల్లోవి తగదిన తగదిన తందానా దాని రూపు నువ్వేను తగదిన తగదిన తందానా గురుగారు ఈ పాటని చాలా చక్కగా అందించారు మన చిన్నారులు. దీని ఈ యొక్క పాట మీద మీ అభిప్రాయం, మన మన పిల్లల మీద మీ ఆశీస్సులు, అలాగే ఈ ఈ పాట వెనుక మణిశర్మ గారు చేకూర్చినటువంటి స్వర మహిమలు మాకు తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాం. హాయ్ 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 అంటూ హాయిగా విన్న ఈ పాట మణిశర్మ గారు ఎంత హాయిగా స్వరపరిచారు. హాయి గొలిపే రాగాల్లో కొన్ని రాగాలు ఉంటాయి మనకి, కరహర ప్రియ కాఫీ రాగ్ కాఫీ అంటారు హిందుస్థానీ వాళ్ళు. చాలా గంభీరంగా ఉంటుంది, హాయిగా కూడా ఉంటుంది రాగం. వాడే పద్ధతిలో రకరకాల రసాలు ఇందులో మనం చూపించవచ్చు. మణిశర్మ గారు ఈ కాఫీ అంటే కరహర ప్రియలోంచి వచ్చిన ఇంకొక రాగం శుద్ధ ధన్యాసి అని ఉంటుంది. అలా అటు శుద్ధ ధన్యాసిలోని మంచి ఫ్రేజెస్, కాఫీ రాగ్లోని మంచి ఫ్రేజెస్ని తీసుకొని హాయిగా ఒక మంచి క్యాచీ ట్యూన్ మనకు అందించారు. ససగమ పప మగస ససగమ పప మగస స స సగ స స స సగరి సని స కదా. ససగమ పప మగస ససగమ పప మగస సగరి సని స సని సగరి సని స. ఈ కొత్త సంవత్సరంలో మొదలు పెట్టినటువంటి మణిశర్మ గారి సిరీస్ చాలా చక్కగా చాలా మధురంగా హాయి హాయిగా సాగుతోంది. ఈ హాయిని మళ్ళా వచ్చే వారం కూడా కొనసాగించాలి, కొనసాగిద్దాం మీ సహాయ సహకారాలతో అని తెలుసుకుంటూ అందరికీ తెలియజేస్తూ
అందరికీ వందనాలు, నమస్కారం.